వెల్కమ్ టు మైరా మీడియా. మరికొన్ని గంటల్లో వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికీ భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. సో అయితే ముఖ్యంగా కొంతమంది అతిరథ మహారథులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చేలా ఆయన ఆహ్వానం కూడా పంపించారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఆయన ఆహ్వానం పంపించారు. అంతేకాకుండా ఇక సిపిఐ సిపిఎం కార్యదర్శులు కానివ్వండి, అలానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇక మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫోన్ కాల్ చేసి మరి ఆహ్వానం పంపించారట. సో మొత్తంగా చూసుకుంటే గత కొన్ని గంటల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా లేదా అనే దానిపైన సోషల్ మీడియా వేదికగా కొన్ని డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. ఇక తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ఆయన దూరంగా ఉండబోతున్నారు. అయితే కొంతమంది టీడీపీ నేతలను మాత్రం పంపిస్తారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించి ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. ఇక ఈ రోజు జరిగిన టీడీఎల్పి సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు అలానే ఎంపీలు మంత్రులతో చర్చించిన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో చాలామంది మీరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోవటమే మంచిదని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళి స్వయాన ఆయన్ని ఆహ్వానించారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ కాల్ చేశారు. ఇంటికి వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పేసి కొంతమంది నాయకులైతే అక్కడ చర్చించడం జరిగింది. ఇంకొకటి, 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కాపోవటం కూడా ఇక్కడ ఇంకొక పాయింట్కు చర్చకొచ్చింది. మొత్తం మీద చూసుకుంటే ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోవటమే మంచిదని ఎంతోమంది నేతలు అయితే ఆయనకి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండబోతున్నారు అన్నమాట. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు మంచిది అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.